ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 68వ వార్షిక సర్వసభ్య సమావేశంలో క్రీడాకారులకు 10 లక్షల నగదు పురస్కారాలు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 68వ వార్షిక సర్వసభ్య సమావేశం ఋషికొండ వద్ద గల రాడిసన్ మ్యాచ్ల గురించి చర్చించడం జరిగింది. అందులో భాగంగా హౌస్సోహిక క్రీడాకారులకు 10 లక్షల రూపాయల చెక్లను వారికి అందజేయడం జరిగింది. ప్రస్తుత సీజన్లో రాణించిన ఆటగాళ్లకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి శరత్ చంద్రారెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వివిఎస్ఎస్ కేకే యాచంద్ర, కోశాధికారి ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి, వై వేణుగోపాలరావు, డిసిఓ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మెంబర్ ఎంఎస్కే ప్రసాద్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంవి శివారెడ్డి, మెంబర్లు మహమ్మద్ ఎఫ్ రెహమాన్, సభ్యురాలు అనురాధ, నిర్మల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఈ సెలబ్రేషన్స్ మేము నిన్నటి నుంచి స్టార్ట్ చేశాము. నిన్న ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ మన స్టేడియంలో జరిగింది. అలానే ఈ రోజున ఏజీఎంతో పాటు మన ఆంధ్ర ఆశా కిరణాలైన భరత్ను, అలానే రషీద్ను, అనుషా అండ్ ఝాన్సీ గారిని సన్మానించుకోవడం జరిగింది. ఇది మా 13 జిల్లాల నుంచి దాదాపు 30 మంది మా గ్రూప్ మెంబర్స్ అందరూ అటెండ్ అయ్యారు. సో మీడియా సపోర్ట్ అనేది ఉండాలండి, ఎందుకంటే యాజ్ వి ఆల్ నో కేఎస్ భరత్ ఎలా పెర్ఫామ్ చేశాడు ఐపీఎల్లో లాస్ట్ బాల్ తర్వాత, ఎవ్రీబడి వాస్ టాకింగ్ అండ్ నౌ లైక్ కొలీగ్ ఎంఎస్కే చెప్పినట్ల అంత ఈజీగా ఇండియా అండర్ 19 వరల్డ్ కప్కి వైస్ కెప్టెన్ అనేది క్రికెటింగ్ పరంగా చూస్తే స్మాల్ స్టేట్, కానీ ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి వీఆర్ షైనింగ్ యాజ్ అ అసోసియేషన్, ప్లేయర్స్ వస్తున్నారు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ సైన్. అండ్ దానికి అసోసియేషన్ ఎఫెక్స్ మెంబర్స్ దగ్గర నుంచి, ఆల్ మెంబర్స్ దగ్గర నుంచి స్మాల్ మొమెంటోలాగా వాళ్ళకి ఈ క్యాష్ ప్రైజ్, తర్వాత వాళ్ళు మోటివేట్ చేయడం వాళ్ళకి కాదు ఇన్ ఫ్యూచర్ జనరేషన్కి అది మోటివేట్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది ఏమిటంటే ఇట్లాంటి మంచి ఒకేషన్లో 68th ఏజిఎంలో మన ప్రస్తుతం ఉన్న ఆంధ్రాలో టాప్ క్రికెటర్స్ అయిన కేఎస్ భరత్ కానీ లేక రషీద్, ఇప్పుడు జరగబోయే వరల్డ్ కప్ కూడా అండర్ 19 వరల్డ్ కప్కి వైస్ కెప్టెన్ కేఎస్ భరత్ జస్ట్ ఒక స్టెప్ ఆల్రెడీ టెస్ట్ క్రికెట్లో కూడా పెట్టున్నాడు. అండ్ మనస్ఫూర్తిగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దట్ నెక్స్ట్ సిరీస్ కల్లా తనకి కంప్లీట్గా ఒక స్థానం లభిస్తుందని. అట్లానే ఉమెన్ క్రికెట్ ఎప్పుడు కూడా వి బిన్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్, లాస్ట్ ఒక దశాబ్ద కాలంగా మనం చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాం. మంచి ప్లేయర్స్, 3 ప్లేయర్స్ని ఆల్రెడీ ఇండియాకి అందజేశాం. మాకు బీసీఏ కొత్త వచ్చిన తర్వాత మా ప్రెసిడెంట్ శరత్ చంద్రారెడ్డి గారు కానీ అపెక్స్ మెంబర్స్ అందరూ కూడా విత్ హెల్ప్ ఆఫ్ ఎంఎస్కే మనకు ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఆడిన వీళ్ళందరి యొక్క సపోర్ట్తో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఐపీఎల్లో ఈసారి చాలా మంది చూస్తున్నాము అని వీఆర్ హోపింగ్. సో మనం అందరం మీ ద్వారా కూడా మనం అందరం వాళ్ళు సపోర్ట్ చేసి మనం ఆ దేవుని ఆశీస్సులు ఉండి వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ మంది మన ఆంధ్ర నుంచి ఐపీఎల్ ఆడతారు. చాలా టౌన్ చాలా చిన్న దాటి నుంచి వచ్చారంటే అది గ్రేట్నెస్ వాళ్ళది. ఝాన్సీ, అనుషా వాళ్ళు జస్ట్ ఒక చిన్న స్మాల్ విలేజ్ నుంచి వచ్చి ఒక లెవెల్ ఆడారు. సో ఫ్యూచర్లో మీరు ఉమెన్కి చాలా సపోర్ట్ చేయండి. మీడియా అసోసియేషన్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది, మీడియా కూడా సపోర్ట్ చేయాలి. హెడ్లైన్స్ భరత్ స్కోర్ సెంచరీ, ఝాన్సీ స్కోర్ సెంచరీ, అట్లా ఆ విధంగా ఉమెన్ని కూడా ఎంకరేజ్ చేయండి. అది థ్యాంక్ యూ.